Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మలేషియా వెళ్ళాం మేము ఒకసారి. మలేషియాలో థీమ్ పార్క్ అన్న చోట తీసుకెళ్ళారు మమ్మల్ని. అది ఎక్కడంటే భూమికి దాదాపు 3,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ కొండ. మమ్మల్ని కేబుల్ కార్లో తీసుకెళ్ళిపోయారు ఆ పైకి. కేబుల్ కార్లో వెళ్ళిపోయాం, పైకి వెళ్ళిపోయాం. అక్కడ మేఘాలు ఎంత ఎత్తులో ఉంటాయంటే అదిగో మేఘాలు అన్నట్టు ఉంటాయి దగ్గర, ఎంత దగ్గరలో ఉంటాయి మేఘాలు. మిట్ట మధ్యాహ్నం అక్కడ దించి వాళ్ళు ఏమన్నారంటే సాయంత్రం వస్తాం, సాయంత్రం వరకు ఇక్కడే అన్నారు. సాయంత్రం వరకు ఏం చేస్తాం ఇక్కడ అన్నారు అని మేమంటే దానికి అన్నారు అసలు మీకు టైం సరిపోదండి, సాయంత్రం టైం సరిపోదు అన్నారు. అవునా, సరే ఏముందో చూద్దామని బయలుదేరాం. అక్కడ మేము మిట్ట మధ్యాహ్నం ఉన్నాం, ఎండ ఎండగానే ఉంది. కానీ మేఘాల కిందకు వచ్చేటప్పటికీ మిట్ట మధ్యాహ్నం కూడా చలేసేస్తుంది మాకు. ఎంత బాగుంది అసలు, ఎంత చల్లగా ఉందో, అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. అక్కడ ఎవడి ఇబ్బంది అనే పట్టలేదు. నేను అనుకుంటున్నా వాళ్ళ దుస్తులు మాయలేదు, చెమట పట్టలేదు, వాళ్ళు ఏమాత్రం కాలు వాపు రాలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదంటే నేను అనుకుంటున్నా పగలంతా దేవుడు వాళ్ళ కోసం మేఘం అలా కిందకి దించి ఆ కూలింగ్లో దేవుడు వాళ్ళని నడిపించాడు. హల్లెలూయా. ఆ ఏసీ పెట్టాడు వాళ్ళ కోసం, ఆ ఏసీలో నడిపించాడు దేవుడు వాళ్ళ కోసం. హల్లెలూయా. ఇదంతా డూప్లికేట్ ఏసీలు పెట్టుకుంటాం మనం, ఓ ఒరిజినల్ ఏసీని దించేసాడు వాళ్ళ కోసం. ఏమని చెప్పండి, నువ్వు ఆయన చిత్త ప్రకారం నడిస్తే నిన్ను కూడా అలా నడిపిస్తాడండి, నీకు కూడా అలా చూపిస్తాడండి అద్భుతాలు. వాళ్ళ ప్రతి అడుగులో అడుగు వేసి అద్భుతాలు చేసుకుంటూ నడిపించుకు వెళ్ళాడు దేవుడు. ఏమని చెప్పండి, అలా వాళ్ళకి ఎందుకంత స్పెషల్ ప్యాకేజ్ అంటే దేవుని చిత్త ప్రకారం చేసిన వాళ్ళు దేవుని దృష్టిలో ఎప్పుడూ స్పెషలే. మీరు చేస్తారా ఆయన చిత్త ప్రకారం? అది మాకు కష్టమైన నీ చిత్తం మాకు ఇష్టమని లోబడి దేవుని చిత్త ప్రకారం మీరు వెళ్ళగలిగితే యు ఆర్ స్పెషల్, దేవుని దృష్టిలో మీరు స్పెషల్. కాబట్టి స్పెషల్గా మిమ్మల్ని నడిపిస్తాడు, ఈ భూమి మీద మీకు అలాంటి పరిస్థితులు కల్పిస్తాడు. చప్పట్ల కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. రెండో మాటను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 9:31 ఒక మాట ఉందండి, ఆయన చిత్త ప్రకారం చేసిన వారికి రెండో మాట, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరు మనం ఆలకిస్తాడంట దేవుడు? ఎవరైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున చేసిన ఎడల దేవుడు వాని మనవి మోకరించి పొద్దున్న చేతులు పైకెత్తి అడుగుతున్నారా దేవుణ్ణి? మోకరించి మీకు మధ్యాహ్నం కూడా ప్రార్థించుకునే ఛాన్స్ ఉంటుంది ఆడవాళ్ళకి. మోకరించి మధ్యాహ్నం కూడా దేవుణ్ణి అడుగుతున్నారా? మోకరించి రాత్రి పడుకునే ముందు కూడా దేవుణ్ణి అడుగుతున్నారా? సంథింగ్ ఏదో దేవుడు మీ జీవితంలో చేయాలని అడుగుతున్నారా? అడిగిన మీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తే ఎంత బాగుంటుంది హృదయానికి, అవునంటారా కదంటారా?
మీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తే ఆనందమా లేకపోతే ఏంటండి ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చేస్తుందని బాగా ఏడుస్తాడు ఎవడన్నా? మీ ప్రతి ప్రార్థనకు జవాబు రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఎవడైనా దైవ భక్తుడై ఉండి దేవుని చిత్త ప్రకారం జరిగించువాడైతే వాని మనవి ఆయన ఆలకిస్తాడంట ఖచ్చితంగా. ఏది కావాలని నువ్వు అడుగుతావు అది అనుగ్రహిస్తాను నీకు అంతే. నీకేది జరగాలని అడిగితే అది జరిగిస్తాడు అంతే. ఆమెన్ చెప్పండి. ఏం కావాలనుకున్నారు ఒకసారి అనుకోండి, ప్రభు నాకు పలానా కావాలి, నాకు పలానా కావాలి, నాకు పలానా కావాలి అనుకున్న ఒక నిమిషం అనుకోండి, నాకు పలానా కావాలి, నాకు పలానా జరగాలి, నాకు పలానా అనుకోండి 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 అనుకున్నారు లా అని అనుకున్నారు. మీరు అనుకున్న ప్రకారం, మీరు ప్రార్థించిన ప్రకారం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో అదే మాట ఇంకో చోట కూడా నేను చూపిస్తాను. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3:22 మనం ఈ మాట చూస్తాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎందుకు ఈ మాట అన్నాడు చెప్పనా? మనం ఏమి అడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకును. ఎప్పుడో చెప్పనా? ఆయన చిత్తము చెప్పున చేయుచున్నాము కనుక. ఎందుకు దేవుడు మనం ఆలకిస్తాడు? ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తే మీరు మోకరించి ఏది కావాలని అడిగినా దేవుడు మీకు అది అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఆమెన్ చెప్పండి. 3వ లాభం, ఆయన చిత్తాన్ని భూమి మీద మనం జరిగిస్తే మనకు కలిగే 3వ లాభం. యోహాను శుభవార్త 8:29 ఒక్కసారి చూద్దాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేనెల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యములే చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టలేదు. చూడండి చూడండి, నన్ను పంపినవాడు నాకు ఎప్పుడు తోడై ఉన్నాడు. చెప్పండి చెప్పండి, నాకు ఎప్పుడు, అక్కడ ఇంకో మాట చెప్పనా, ఆయన నన్ను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టలేదు. కారణం ఏంటో చెప్పనా? ఆయనకిష్టమైన కార్యములే నేనెల్లప్పుడూ చేయుదును కనుక. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఈ మధ్యలో మాట అనగలరా? ఆయనకు ఇష్టమైన కార్యములే నేను ఎల్లప్పుడూ చేయుదును గనక నన్ను పంపినోడు ఎప్పుడు నాకు తోడుంటాడు, నన్ను ఎప్పుడు ఒంటరోడిగా విడిచిపెట్టడం. దేవుడు మీకు తోడుండాలనుందా? 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 ఆయన మనతో కూడా ఉంటే వెళ్ళు, ప్రతి స్థలములో జయం మనదే. ఆమెన్ చెప్పండి. రాజుల 2వ గ్రంథంలో 18:7 అక్కడ హిస్కియాకు దేవుడు తోడున్నాడు. కావున యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను. అబ్బా, ఎక్కడికి వెళ్తే అక్కడ హిస్కియా ఏం పొందుతున్నాడు? ఎందుకు పొందుతున్నాడు? యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చెప్పండి చెప్పండి, మీరు వెళ్ళిన చోటెల్లా మీకు జయం కలగాలంటే మీకు ఎవరు తోడు రావాలి? ఆయన తోడిస్తే వెళ్ళిన చోటెల్లా మీకు. ఇక్కడ అంటున్నాడు, నేను ఎందుకు తోడొస్తానో చెప్పనా? ఎప్పుడు నాకు ఇష్టమైన కార్యాలు మీరు చేస్తూ ఉంటే నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా వస్తాను. ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా నేను వదిలిపెట్టను, ఒంటరిగా వదిలిపెట్టను. ఏమని చెప్పండి? ఒంటరి అని భయపడుతున్నారా? ఒంటరి దాన్ని, ఒంటరుణ్ణి అని దిగులు పడుతున్నారా? మనం ఒంటరులము కాదు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయనకిష్టమైన కార్యాలే ఎల్లప్పుడూ చేసేవారికి ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడు, వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టడు. ఏమని చెప్పండి? ఆయన తోడుగా ఉంటే కలిగే మేలేంటంటే వెళ్ళిన చోటెల్లా. ఆదికాండం 39:3 అక్కడ ఏమన్నాడంటే, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేయునది యావత్తు అతని చేతిలో యెహోవా సఫలము చేసెనయు. యోసేపు యజమానుడు తెలుసుకున్నాడండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు యోసేపుకు తోడై ఉండి అతని చేతితో చేసిన పని యావత్తు, ఏ పని చేసినా ఆ యావత్తు పనులన్నీ ఏం చేస్తున్నాడు? సఫలం అనండి. మళ్ళీ అనండి, ఎవరికి? యోసేపుకి. ఎందుకు? ఆయన తోడై ఉన్నాడు కనుక అనండి. ఆయన ఈరోజు మీకు కూడా ఆయన తోడై ఉంటే మీ పనులన్నీ కూడా. అయితే ఇప్పుడు ఆయన తోడు ఉండాలంటే ఇక్కడ అదే మళ్ళీ వచ్చేస్తున్నాం ఆ పాయింట్కి. ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు చేయుచున్నాము కనుక ఆయన ఎప్పుడు మాకు తోడుగా ఉంటాడు, ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈరోజు మీకు నాకు కూడా మన దేవుడు తోడుగా వచ్చునుగాక. మన ప్రతి పనులలో చేతితో చేసిన పని యావత్తు సఫలమగునుగాక. మనం వెళ్ళిన ప్రతి స్థలములో జయంతో తిరిగి వచ్చుదముగాక. ఇంకో మాట చెప్పనా? 3వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథంలో
పంతొమ్మిది వచనం అంటాడు, కావున యెహోవా సమూయేలుకు తోడున్నాడు గనక అతని నోటితో పలికినది ఏదియో తప్పిపోలేదు అని రాయబడింది. ఏంటంటే అతని నోటితో ఏం పలికినా అది తప్పిపోలేదంట. ఎందుకు? యెహోవా అతనికి. ఈరోజు దేవుడు మీతో కూడా వస్తే మీ నోట ఏదన్నా పలికారనుకోండి, ఏసయ్యా ఇలా జరిగిద్ది అన్నారనుకోండి, అయిపోద్ది అంతే. ఇలా జరగద్దు అంటే అవ్వదు అంతే. మీరు ఏది కలగాలి అంటే అది కలిగిద్ది, ఏది కలగకూడదు అని ఆశిస్తే అది. ఇప్పుడు మీరు అనుకోండి ఒక్కసారి మీ శూన్యంలో ఎవ్రీథింగ్ని ఒక్కసారి ఊహించుకొని, నా శూన్యం సమస్తంగా మారబోతుంది, నా నిరాకారానికి గొప్ప షేపును దేవుడు ఇవ్వబోతున్నాడు, నా జీవితంలో మూడైన ఈ జీవితాన్ని చిగురు పుట్టించబోతున్నాడు, అంధకారమైన ఈ జీవితాన్ని మధ్యాహ్నపు తేజస్సుగా మార్చబోతున్నాడు, నా గోనె పట్టను స్తుతి వస్త్రంగా మార్చబోతున్నాడు, నా స్థితిగతులన్నీ మార్చబోతున్నాడు, నా జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. స్పీక్ పాజిటివ్లీ, పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా మాట్లాడండి. మీరు మాట్లాడినది యావత్తు మీ జీవితంలో నా యేసయ్యా నెరవేర్చునుగాక. అలా నెరవేరాలంటే మనకి ఎవరు తోడుండాలి? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఎవరికి తోడుంటాడు? ఇప్పుడు ఆయన తోడు రావాలనుకుంటున్నారా? ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్త ప్రకారం చేయటం వల్ల ఈ భూమి మీద ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తామని అన్నాను కదా, ఈ మూడు పనులు చేస్తే స్వర్గమేగా. ఏంటో చెప్పండి, ఆ మూడు ఏంటో మీరు చెప్పండి. దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే మొదటి మేలు సమభూమిలో నడిపిస్తాడు, అప్స్ అండ్ డౌన్స్ అన్ని లెవెల్ చేసేస్తాడు. హల్లెలూయా. రెండు, మోకాళ్ళుని ఏది అడిగినా సరే ఖచ్చితంగా దానికి జవాబు ఇస్తాడు. మూడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఒంటరోలుగా విడిచిపెట్టాడు. ఆయన తోడుగా ఉండటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మళ్ళీ రిపీట్ చేయాలనుకోట్ల ఆ ఉపయోగాలన్నీ మన లైఫ్లో ఇచ్చేస్తాడు. ఏమని చెప్పండి, ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్పాలని ఉంది, అదేంటంటే మత్తయి సువార్త 7:21 వచ్చిన ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు పరలోకంలో ప్రవేశించాలంటే ప్రభువా 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 స్తుతి గ్లోరీ ఆమేన్ అంటే వెళ్ళిపోడా? అండ్ నువ్వు ఎంత ఊపుకో, ఎంత కేకలేసుకో, నువ్వు పరలోకం వెళ్ళావు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకం వెళ్ళడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అందులో ప్రవేశిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పరలోకం ప్రవేశించాలని ఉందా? అయితే ఎవరి చిత్త ప్రకారం చేస్తే ప్రవేశిస్తాం? ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తేనే మనం పరలోకంలో అడుగు పెడతామండి, పరలోకంలో అడుగు పెడతాం. ఏమని చెప్పండి, అదేంటంటే దేవుని చిత్త ప్రకారం మనం చేయటం వల్ల ఏం జరిగిద్ది? మార్కుశుభవార్త 3:35 చూద్దామండి. వన్స్ అపాన్ ఎ టైం ఏసఐ మీటింగ్లో ఉన్నారు, హడావుడి హడావుడిగా వచ్చేసింది ఒక ఆమె. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, మరే మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, తర్వాత మీ అమ్మగారు వాళ్ళంతా వచ్చారు, మిమ్మల్ని ఒకసారి బయట రమ్మంటారు. ఏంటది మిమ్మల్ని ఒకసారి, వాళ్ళంతా ఎక్కడున్నారు? అప్పుడు ఆయన కూర్చొని ఏమంటారు చెప్పనా, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారం చేసే మీరే నా తల్లి, నా సహోదరులు, నా సహోదరులు. ఆమేన్. అంటే ఇప్పుడు తండ్రి చిత్త ప్రకారం చేస్తే మనం ఆయనకి ఏమవుతాం? మన భాషలో చెప్పాలంటే ఆయన తమ్ముళ్ళం, ఆయన చెల్లెళ్ళం అవుతాం. వన్స్ అపాన్ ఎ టైం యేసు ఎవరో చూడాలని వచ్చాడండి ఒక వ్యక్తి, పొట్టోడండి, అందరు ఆజానుబాహులుగా ఉన్నారండి. ఆయన పేరు మర్చిపోయాను నేనేంటో. అయితే ఇప్పుడు ఆయనకి యేసు ఎవరో చూడాలని కోరిక కలిగింది, ఆ కోరికతో వచ్చాడు. జనమంతా హైట్గా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక కాస్త ముందుకెళ్ళి, ఇటే కదా వస్తాడు, పైన చూడొచ్చు అని చెట్టుకేసి చెట్టు గుబ్బురులో దాక్కొని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ చెట్టు కిందకేసి అమ్మో ఈయన అంటారు, నామ చెట్టు కిందకు వచ్చేస్తున్నాడు అంటూ ఇప్పుడు వణికిపోతున్నాడు, గుబ్బురులు దాక్కున్నాడు. ఆ చెట్టు కిందకు వచ్చి అలా చూసి అమ్మ గుండె జారిపోయింది ఆయనకి, నన్నే చూస్తున్నాడు రాని. ఇప్పుడు అలా చూసి చక్కయ్యా అన్నాడు. ఇంకా చూడండి, ఒకటి రెండు ఏకం అయిపోయినాయి ఆయనకి. చక్కయ్యా అనేటప్పుడు అమ్మో నా పేరు అడగ చెప్పారు ఆయనకి. వెంటనే అంటాడు, నువ్వు త్వరగా దిగు, నువ్వు నన్ను చూసిపోదాం వచ్చావు కానీ నా తండ్రి చిత్తం ఏంటో చెప్పనా, నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉంది, ఈరోజు నేను నీ ఇంట్లో
అది తండ్రి చిత్తం, కమాన్ త్వరగా దిగు అన్నాడు. అయ్యా తోళ్ళు ఊడిపోతాయి, కొంచెం స్లోగా దిగుతాను అన్నాడా? అక్కడ బైబుల్ ఏం రాసిందో చెప్పనా? త్వరగా దిగి జక్కయ్య త్వరగా దిగి సంతోషంగా ఏసై ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకోగానే అతని డైలాగ్ ఏంటో చెప్పనా? అయ్యా నేను అన్యాయస్తున్నాయ్యా, నేను అన్యాయస్తుణ్ణి, అన్యాయస్తుండే కానీ ఇప్పుడు నా మార్పు చెప్తున్నాను మీకు. ఎవడెవడ దగ్గరైతే రూపాయి అన్యాయంగా తీసుకున్నానో 4 రూపాయలు తిరిగి వాడికి ఇచ్చేస్తానయ్యా, అన్యాయంగా తీసుకున్న ప్రతి సొమ్ముకు 4 వంతులు తిరిగి వాడికి చెల్లించేస్తానయ్యా. మరి నువ్వెలాగయ్యా బతికేది? నువ్వు ఉన్నావు కదయ్యా, నాకు చాలు ఏం లేకపోయినా నీ వెంటపడి వచ్చేస్తానయ్యా అన్నాడు. శభాష్, నా తండ్రి చిత్తం నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు నా తమ్ముడు అయ్యావు అంటూ అక్కడ ఒక మాట అంటాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఇప్పుడు అబ్రహాము కుమారుడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అని దాని అర్థం ఏంటి? అంతకుముందు అబ్రహాము కుమారుడిగా పిలువబడిన వారు ఎవరంటే ఏసయ్య. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇప్పుడు ఏసయ్య ఎవరు కుమారుడు అని పిలువబడ్డాడు? నేను అబ్రహాము కుమారుణ్ణి, నువ్వు కూడా అబ్రహాము కుమారుడు. అంటే ఇప్పుడు ఏసయ్యకి ఏమైపోయాడు? సహోదరు అయ్యాడు. ఈరోజు దేవుని చిత్తాన్ని మీరు చేయగలిగితే మీరు ఆయనకి ఏమవుతారు? మీరేమవుతారు? మీరు సహోదరులు అవుతారా? సహోదరీలు అవుతారు. మీరు సహోదరులు అవుతారు. అంటే మనందరం ఆయన తమ్ముళ్ళము. ఆయన చప్పట్లు కొట్టుకోండి, ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 5 విషయాలు చెప్పానండి. ఆయన చిత్త ప్రకారం మనం చెయ్యాలి, కానీ ఆయన చిత్త ప్రకారం చేస్తే ఈ భూమి మీద ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తాం. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైన స్వర్గానికి మనం ఎంటర్ అయిపోతాం. కనుక ఇక్కడ స్వర్గం చూడాలంటే, అసలైన స్వర్గంలో ఎంటర్ ఎంజాయ్ చేయాలంటే, యుగ యుగాలు మనం ఏం చేయాలంటే ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఇప్పుడు ఆయన చిత్త ప్రకారం చేయడం వల్ల 5 ఉపయోగాలు ఉన్నాయని మీకు చెప్పాను. మొదటి ఉపయోగం ఏమన్నాను? భూమి మీద అన్ని లెవెల్ చేసేస్తాడు, అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు, ఇక సమాన భూమిలో సమభూమిలో నడిపిస్తాడు. అవన్నీ ఆయనే చూసుకుంటాడు ఎన్ని వచ్చినా. 2వది, మన ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడు. 3, ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉండి ఏమేం చేయాలో అన్నీ ఆయనే చేసేస్తాడు. ఇక 4వది, పరలోకం చేరే భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఇక 5వది, ఆయనకు తమ్ముళ్ళము, ఆయన చెల్లెళ్ళం అయిపోతాం మనం. హల్లెలూయా. ఈ 5 భాగ్యాలు దక్కాలంటే మనం ఏం చేయాలి? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4:4-5 ఒకసారి చూద్దాం. దేవుని చిత్తం ఏంటో చెప్పను మన గురించి. మీ ఘటాన్ని ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా, మలినం అంటకుండా, అపవిత్రత అంటకుండా, ఎప్పుడు ఈ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అటు కామాభిలాషల్లో లేకపోతే రకరకాల చేష్టలు చేస్తూ ఈ జీవితాన్ని అపవిత్రపరచుకోవడం చిక్ గలీజోలు పనేది. మనం దేవుని పిల్లలం, ఈ ఘటాన్ని ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోవాలి. అది తెలుసుకోవటమే మన గురించి దేవుని ఈరోజు ఆ గ్రహింపు వచ్చేయాలి మనలోకి. నన్ను దేవుడు పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా కలగజేశాడు, ఈ ఘటాన్ని నేను మలినం చేసుకోకూడదు, దీన్ని అపవిత్రం చేయకూడదు అంటూ దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటం, అది ఆ జ్ఞానోదయం కావాలి మనకి. అది ఏ రోజు వచ్చిందో దేవుని చిత్తంలో నువ్వు ఉన్నట్టే. హల్లెలూయ. 2వది, దేవుడి చిత్తం మన గురించి ఏంటో మొదటి తిమోతి పత్రిక 2:3 చూద్దాం. మరి మనము సంపూర్ణ భక్తియో మాన్యతయో కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత మాట, ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. అంటే దేవుని దృష్టికి అనుకూలమైన పని ఏంటో చెప్పనా? మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు. మన భాషలో చెప్పాలంటే మోడీ గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, మన కార్పొరేటర్ గారి గురించి ప్రార్థన చేయాలి, మన ఎమ్మెల్యే గారి గురించి ప్రార్థన చేయాలి. ఏమండి, మొన్నొచ్చారు మనకి ఒక వివాహానికి, మన మధుసుందరరావు గారి కుమార్తె వివాహానికి మేయర్ గారి కోసం ప్రార్థన చేయాలి మనం. మన సిటీకి రాజు ఆయన, అలాగే మన ముఖ్యమంత్రి గారి కోసం ప్రార్థన చేయాలి, ప్రతిపక్ష నాయకుని కోసం కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ తర్వాత మన ప్రధానమంత్రి గారి కోసం ప్రార్థన చేయాలి. ఇవ్వాలి ప్రమాణ స్వీకారం చేసిన
మన రాష్ట్రపతి గారి కోసం ప్రార్థన చేయాలి, ఉపరాష్ట్రపతి గారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకండి బాబు ఈ యదవలందరి కోసం ప్రార్థన చేయటం అంటారా? అలా మీరు ప్రార్థన చెయ్యాలని బైబిల్లో ఉంది. రాజుల కోసం, అధికారుల కోసం మీరు ప్రార్థన చేయాలి, అది దేవుని చిత్తం. తెలిసిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. ఒక పరిచయం ఉందా? నేనేం చేస్తాను తెలుసా? నాకు తెలిసిన వాళ్ళందరి కోసం పేర్లు చెప్తాను. కొంతమందికి పేర్లు తెలియదు, నాకు ముఖాలే తెలుసు. ఆ ముఖం దగ్గర పెట్టుకుని ప్రభా ఈ సిస్టర్ గారిని దీవించాయా, ఈ బ్రదర్ గారిని దీవించాయా, మరి పేర్లు తెలియకపోతే మీరేం పుసుక్కుని వెళ్ళిపోతా ఉంటారు. మరి మీ పేరు తెలియదు, మీ పరిచయాలు ఉండవు, మాకు ఎలా ప్రార్థన చేసేది? కనుక ఆ ముఖం ముందుకు తెచ్చుకుంటాను. ఆ ముఖం నా మనసులోకి వచ్చిందంటే ఏసై మనసులో కూడా ఉంది. ఈ బ్రదర్ని దీవించండి అయ్యా, ఈ సిస్టర్ని దీవించండి అయ్యా. మీకు ఎంతమంది పరిచయస్తులో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నారా? నన్ను దీవించండి, మా ఆయన దీవించండి, మా ఆవిని దీవించండి, మా పిల్లల్ని దీవించండి, మా కుక్కను దీవించండి, మా పిల్లుని దీవించండి. ఎప్పుడు మీ గురించేనా? మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. మీ గురించి దేవుని చిత్తం అది, మనుషులందరి గురించి ప్రార్థన చేయాలి. ఏమండి, మనుషులందరి కోసం ప్రార్థన చేసే మనసు మీకుందా? అందరి కోసం చేయాలి. మన గురించి దేవుని చిత్తం. నువ్వు నిజంగా దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి అయితే నువ్వు చేస్తావు ఖచ్చితంగా. నువ్వు దేవుని చిత్తాన్ని ఇక్కడ చేస్తే నీ చిత్తాన్ని దేవుడు అక్కడ చేస్తాడు. ఆమేన్. నీ చిత్తం అంటే నీ ఇష్టాలన్నీ ఆయన నెరవేరుస్తాడు. నిజంగా దేవుని ఇష్టాలు నెరవేర్చాలంటే ఈ భూమి మీద ఆయన చిత్తం నువ్వు అందరి కోసం. చాలామందికి అందరి కోసం ప్రార్థన ఎందుకంటే నా కోసం చేసుకుంటే చాలనుకుంటారు. నో నో నో, అందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ సమయంలో ఒక వ్యక్తిని గుర్తు చేయాలి మీకు. సమయంలో ఏమంటాడు చెప్పన, నా మట్టుకు నేను మీ అందరి కోసం ప్రార్థన చేయటం ఒక్కరోజు మరిచినా మరేదో పాపం చేయక్కర్లేదు, దేవుని దృష్టిలో అదే నేను పాపం చేసిన వాడిని అగుదును అంటాడు. అంటే చూడండి, ఒక్క వ్యక్తి ఒక్కరోజైనా మనుషుల కోసం ప్రార్థన చేయకపోతే ఆయన దేవుని దృష్టిలో ఏం చేసినాడంట? మరి మనం చేస్తున్నామా ప్రార్థన? తెలిసిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి, అది మన గురించి దేవునికి అనుకూలము, ఆయన చిత్తం అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లూకా శుభవార్త 6:46 వచ్చిన అక్కడ ఏమంటాడు చెప్పన, నేను చెప్పు మాట ప్రకారం చేయక ప్రభు ఎందుకు పిలుస్తాను అన్నాడండి. అక్కడ నిజంగా అన్నాడండి. అక్కడ నేను చెప్పు మాట ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఎందుకు పిలుస్తారు? ప్రభువా ప్రభువా స్తోత్రం, హల్లెలూయా, బ్లెస్ మీ లార్డ్, దించై దిగి రా. ఏంటది, నువ్వు పిలిచావు కాబట్టి దిగొచ్చేస్తాడు? నువ్వు పిలవకపోయినా దిగొచ్చేస్తాడు ఆయన. ఎప్పుడు చెప్పన, ఆయన చిత్తాన్ని చేసే వ్యక్తి అయితే. ఏమని చెప్పండి, ఆయన చిత్తాన్ని చేసి ఆయన ప్రభు అంటాడు, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేయకుండా ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? ఎందుకు ఆపే ఆపే అంటాడు. కానీ ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రభువా అని ఆయన పిలవాలంటే మనం ఏం చేయాల్సిన వారం అయ్యాం? పరలోక ప్రార్థనలో ప్రభు మనకు నేర్పించిన సబ్జెక్ట్ ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబండుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. తర్వాత బిడ్డ చెప్పండి, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి మీదను నెరవేరును. ఎవరు నెరవేరుస్తారండి ఆయన చిత్తం? పరలోకంలో నెరవేరుతుంది ఆయన చిత్తం. ఎవరు నెరవేరుస్తున్నారు పరలోకంలో? దేవదూతలు, సెరాపులు, కిరూపులు, వాళ్ళంతా ఆయన చిత్తం పరలోకంలో నెరవేరుస్తున్నాడు. అందుకే అది పరలోకంగా ఉంది, అందుకే ఆయన అక్కడ ఉన్నారు. ఇప్పుడు భూమి మీదను ఆయన చిత్తం నెరవేరును కాకంటే భూమి మీద ఆ పని ఎవరు చేయాలి? మనమే చేయాలి. చెప్పండి, ఎవరు చేయాలి? ఆయన పేరు పెట్టుకున్న మనమే చేయాలి. ఆయన చిత్తం చేస్తున్నామా? ఇకనైనా చేయండి. ఆయన చిత్తం చేయటం వల్ల ఆయనకు ఉపయోగమా, మీకు ఉపయోగమా? మాకే ఉపయోగం, మనకే ఉపయోగం. ఆయన చిత్తం చేయటం వల్ల 5 ఉపయోగాలు మీకు చెప్పాను. ఇట్లా మీరు కూర్చోవాలి కానీ ప్రశాంతంగా బోర్డులో ఉన్న ఉపయోగాలు చెప్పగలను. అయితే ఆయన చిత్తం చేయటం వల్ల అన్ని ఉపయోగాలు దేవుడు మన కోసం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఉపయోగాలన్నీ మన జీవితంలో జరగాలంటే ఆయన చిత్తాన్ని మనం చెయ్యాలి. ఆయన చిత్తం చేస్తే పరిపూర్ణులమవుతాం ఈ భూమి మీద. మనం నూతన వ్యక్తులుగా మనం మారిపోతాం, రూపాంతరం పొందుతాం మనం. ఏమని చెప్పండి, కనుక ఆయన చిత్తాన్ని భూమి మీద చేయటం మనం అప్పగించుకుందాం. ఇంతకు ఆయన చిత్తం ఏంటండి? ఈ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటం మన గురించి దేవుని చిత్తం. 2, తెలిసిన వాళ్ళందరి గురించి, రాజుల గురించి, అధికారుల కోసం మనం ప్రార్థన చేయటం మన గురించి దేవుని చిత్తం. 3, మన గురించి దేవుని చిత్తం ఏంటంటే, ప్రభువా ప్రభువా దిగిరా దిగిరా కాదు, మనం ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉండటమే మన గురించి దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తాన్ని చేద్దామా? స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు
చిట్టినార్ స్కూల్లో జరిగింది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగులకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.